ఇప్పుడు మనం 19వ తేదీ 5వ నెల 2024వ సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే పంజాబ్ నిలబడుతున్నాయండి. ఈ రెండు మ్యాచ్లు మాత్రం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో గవ్వల శాస్త్ర ప్రకారం గవ్వలు వేసి చూద్దామండి. ఆరు గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫు నుంచి మాత్రం బ్యాట్ కమింగ్ సారథ్యంలో మాత్రం చాలా వరకు మాత్రం ఈ మ్యాచ్ రాణించే అవకాశం ఉందండి. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో మాత్రం పరుగులు వరదలు పారే అవకాశం ఉందండి. పంజాబ్ తరఫు నుంచి కూడా మాత్రం ఓపెనర్లు కూడా రాణించే అవకాశం ఉంది. బౌలర్లు కూడా రాణించే అవకాశం ఉంది. వారి మిడిల్ ఆర్డర్ వారు కూడా రాణించే అవకాశం ఉంది. టాస్ కీలకమయ్యే అవకాశం ఉందండి. పవర్ ప్లే కూడా కీలకమయ్యే అవకాశం ఉందండి. కానీ మాత్రం ఎక్కువ శాతం మాత్రం హైదరాబాద్ విన్ అయ్యే అవకాశం ఉండదండి. సన్ రైజర్స్ గెలిచే అవకాశం తప్పకుండా ఉండదండి. సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కానీ అలాగే పంజాబ్ సూపర్ కింగ్స్ అభిమానులు కానీ ఈ ఆటని క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలి కానీ సీరియస్గా తీసుకోకండి.